ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేణీస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో వచ్చేసి బెండకాయ, టమాటో కర్రీ అనుకోవచ్చు, ఫ్రై అనుకోవచ్చు. నేనైతే ఎండుకారం వేయలేదు, పచ్చికారంతోనే ఇలా చేసేసుకున్నాను. సో ఇదైతే వేడివేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తింటే చాలా మంచి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అస్సలు జిగురు అనేది లేకుండా ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ బెండకాయని క్లీన్ చేసేసుకొని తడి లేకోకుండా ఇలా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. కారం సరిపడ పచ్చిమిర్చి, వెల్లుల్లి ఒక 8 నుంచి 10 వెల్లుల్లి తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, మినపగుండ్లు, పచ్చిశనగపప్పు తీసుకున్నాను. 2 ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, వెల్లుల్లిని మనం కచ్చపచ్చగా గ్రైండ్ చేసేసుకోవాలి. నేనైతే మిక్సీలో గ్రైండ్ చేసేసుకోవట్లేదు. సో దీంట్లో అయితే మనకి కొంచెం కచ్చపచ్చగా ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. నాకైతే ఈ చాపర్ చాలా బాగా యూజ్ అవుతుంది. టమాటోస్ సన్నగా కట్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. అండ్ అలాగే పచ్చిమిర్చి అయినా ఆనియన్స్ అయినా మనం సన్నగా కావాలంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ చాపరు. సో ఇప్పుడు వచ్చేసి పచ్చి మిర్చి, వెల్లుల్లి కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా గుంజేసేసుకుంటే మనకి కచ్చపచ్చగా రెడీ అయిపోతుంది, చాలా యూజ్ అవుతుంది, చాలా ఈజీగా అయిపోతుంది. సో చూడండి, ఇప్పుడు ఇలా మనం చాప్ చేసేసుకోవాలి. ఇలా అయితే సరిపోతుంది, కొంచెం కొంచెంగా కచ్చపచ్చ అయితే ఇలా సరిపోతుంది. సో చూసారు కదా, దీంట్లోనే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకు ఆనియన్స్ అయినా సరే ఏదైనా సరే చాప్ చేసేసుకోవచ్చు సన్నగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసేసుకొని అండ్ అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి, కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై చేసేసుకోవాలి. పోపు దినుసులు అయితే కొంచెం కరకరలాడేటట్టు ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇప్పుడు మొత్తం పోపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. సో ఇవి పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా మనం కచ్చపచ్చగా చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇది పచ్చిమిర్చి పేస్ట్ అనేది ఆయిల్లో ఎంత ఫ్రై అయితే అంత పచ్చి వాసన ఉండదు, అండ్ అలాగే అంత టేస్ట్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు వచ్చేసి టమాటోస్ని యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. సో చూడండి, మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి. సో చూడండి, టమాటోస్ అన్నీ కుక్ అయిపోయాయి కదా. సో ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయలను కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసేసుకుంటే అస్సలు మూత అనేది పెట్టుకోకుండా కుక్ చేసేసుకోవాలి. సో అలా అయితేనే జిగురు అనేది అస్సలు లేకోకుండా కర్రీ అనేది చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఇది మీకు కొంచెం గ్రేవీలాగా కావాలి అంటే చింతపండు పులుసు యాడ్ చేసేసుకొని కొంచెం బెల్లం ముక్క వేసేసుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను సైడ్ డిష్కి రెడీ చేస్తున్నా కాబట్టి సో ఇలానే డ్రైగా ఉంచేసేస్తున్నా. సో చూడండి, అస్సలు జిగురు అనేది అస్సలు లేదు 10 మినిట్స్ తర్వాత. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్లోని కర్రీ అంతా ప్రిపేర్ అయిన తర్వాత మనం ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి. మధ్యలోనే యాడ్ చేసేసుకుంటే బెండకాయ జిగురు అనేది అలాగే ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రై రెడీ అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను టేస్ట్ సరిపడా. ఇప్పుడు వచ్చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి 2 మినిట్స్ తర్వాత. సో అంతేనండి, చాలా ఎమ్మీగా ఉండే బెండకాయ టమాటో ఫ్రై రెడీ అయిపోయినట్టే. సో దీంట్లో వచ్చేసి నేను ఎండుకారం కాదు పచ్చికారం యూజ్ చేశాను కాబట్టి చాలా ఎమ్మీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అయితే చాలా సూపర్గా ఉంటుంది టేస్ట్ అయితే. సో నెయ్యి వేడివేడి అన్నంలోని ఈ కర్రీ వేసుకొని నెయ్యి వేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంది. సో ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.